నేను ఒరిస్సాలో కోణార్క్లో పుట్టాను. తండ్రి ఎవరో నాకు తెలీదు. మా అమ్మ చనిపోతూ మా నాన్న ఎవరనే రహస్యం నాకు చెప్పింది. ఆయన కోసం తిరగని చోటంటూ లేదు. చివరికి ఇక్కడున్నారని తెలిసింది. అందుకే ఈ ఊరొచ్చాను. మీ మంచితనం గమనించి ఆసరా కోసం మీ దగ్గర చేరి ఈ నాటకం ఆడాను. మా నాన్న నన్ను తన కన్న బిడ్డలా స్వీకరించాలి, లేదా ఆయన ముందే నన్ను నేను రివాల్వర్తో కాల్చుకు చస్తాను. అలా మాట్లాడుకో వసంతి, నీతో పాటు మేము ఉన్నాం. చెప్పు, ఎవరా రాక్షసుడు? ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు. రై తారా చెప్తాను. ఏంట్రా? అమ్మాయి వాసంతి కాదురా. మరి మన కష్టాలు తీర్చడానికి వచ్చిన మహాలక్ష్మి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ ధర్మరాజు గారు బ్యాంకే కదరా, ఆడికి కూడా సీక్రెట్ లాకర్ లో ఉన్న విషయం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే అమ్మాయిని వాడుకోవడం. చిచి, నేను చెప్పింది అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ వాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్ వాడుకోవడం ఏంటరా? చెప్తాను. మనం ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నువ్వెప్పుడో వయసులో ఉన్నప్పుడు టాటా చెప్పిన నీ అక్రమ సంతానం ఇప్పుడు మా దగ్గర ఉందరా, వెంటనే మా ఆర్సీ బుక్ మా చేతికిచ్చి మాకు పూర్తిగా లోన్ శాంక్షన్ చేయకపోతే ఈ విషయం మీ అందరికీ స్ప్రెడ్ చేస్తాం అని బ్లాక్మెయిల్ చేద్దాం. వద్దురా, ఈ విషయం వాసంతికి తెలిస్తే బాగోదు. నువ్వు చెప్తావా? ఏం పర్లేదురా, మన ప్రాబ్లమ్స్ తీరిపోయాక వాసంతికి న్యాయం జరిగేలా మనం చూద్దాం. నాకెందుకు భయంగా ఉందిరా? నేను ఉన్నాను కదా, అందుకే నా భయం. హలో, నాకు ఇప్పుడే తేలిపోవాలి, మీరు నన్ను ఈ ఊరెందుకు తీసుకొచ్చారు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? మా మొబైల్ గ్యాంటీలో కుక్కు పోస్ట్ కోసం. కానీ నాది కుక్క బతుకు అయిపోయింది. ఫుడ్ ఇస్తామని, అకామిడేషన్ ఇస్తామని హోటల్లో నన్ను 3 రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బిల్లు కట్టకపోతే వాడు నన్ను మంచం తోడు కట్టేశాడు. పోలీసులు గీలీసులు అన్నాడు. కానీ నా అదృష్టం బాగుండి అక్కడ కుక్కు బెళ్ళం లేచిపోతే కుక్కు దాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు 2 రోజులు వంట చేసి వాళ్ళని వదిలేసుకుని వచ్చా. కాలి పుంటి సడైపోవాలి. నేను మీకు కావాలా వద్దా? ఆ హోటల్ వాడు నా టాలెంట్ చూసి నన్నుండి పొమ్మని అడుగుతున్నాడు. చెప్పండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు, త్వరలో మన మొబైల్ క్యాంటీన్ ఓపెన్ అయిపోతుంది. 2-3 సంవత్సరాల్లోనా? అన్ని 2-3 రోజులు తట్టుకుంటాయి, వారం రోజులు ఉండు. ఏంటి పస్తులా? నువ్వు ధైర్యంగా ఉండు బాబా, నువ్వు రిలాక్స్ అయ్యి ఇలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి నేను నవ్వుతాను కదా. ఏంటి పడుకోబెట్టి కిటకిటలాడతావా? అది ఈ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు ఒకసారి నవ్వు. ఏర్పాట్లు అయ్యాకే నవ్వులు. రే పాపి, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పరా? అడగరా, నా దగ్గర నీకు ప్రేడం ఉంది. ఏడ్చాలా గాని ఒక బ్యాంకు మేనేజర్ కూతుర్ని ఒక బస్సు ఓనర్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటది. కానీ నాకెవడెత్తాడరా పిల్లనే? నువ్వు బస్సు ఓనరావా? సారీ, బ్యాంకు మేనేజర్ కూతురు అంటే అర్థమైంది, మరి బస్సు ఓనర్ ఎవరు? అర్థం కాలేదా? అయితే ఓ చిన్న క్లూ ఇస్తాను. ద్వారకలో ఉంటాడు, కైలాసంలో ఉండడు. ఎవరు? మన సర్వర్ సత్యగాడు. అదే ఆడే మధ్యన కైలాస హోటల్లో మేనేజ్ ద్వారక హోటల్లో జాయిన్ అయింది. నీకు దళ్ళో చెప్తాను. నువ్వు నిన్ను అడిగాను చూడు, నా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? దా నీ గురించి వెయిట్ చేస్తాను. నేను ఎక్కడ పడుకోవాలి? మా వల్లే అడుకో. బస్సు లోపల ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. రే, అమ్మాయి బస్సులో ఉండగా వేరే వాళ్ళు పడుకుంటే ఒప్పుకోను. రే, నువ్వు ఆ మాట అనుకో, బాబు ఇంటికి వెళ్ళిపోతాడు. బాబాయ్, దిండు చేప పైన ఉన్నాయే, చల్లగా ఉంటదే. నువ్వు టెర్రస్ ఎక్కి. టెర్రస్ అంటే ఏంట్రా? బస్సు టాప్. బస్సు టాప్? అయితే పాటలు వింటాను. సరే, అయితే నువ్వే విను, నువ్వు కూడా వినరా. మా కర్మలో ఏం చేస్తాం? అవునరా, ఎంతకే ఆ బస్సు వానరా ఎవరు? అదేంట్రా, అది బస్సేగా? అవును. మరి నేనెవరిని వానరు? ఓ, ఆ బ్యాంక్ మేనేజర్ కూతుర్ని చేసుకునేది ఈ బస్సు వానరా? రే, ఈ విషయం వాసంతికి చెప్పావా? వాసంతికి తెలుగు రాదనుకుని ఆ రోజు నా మనసులో మాట చెప్పాను. దానికి తనేమనుకుంటుందో చెప్పలేదే. వెళ్ళి అడిగితే వాసంతి, వాసంతి నిద్రపోతున్నావా? కాదు, సినిమా చూస్తున్నాను. ఏంటో చెప్పండి. ఆ రోజు నా మనసులో మాట నీతో చెప్పాను, గుర్తుందా? ఏ రోజు, ఏం మాటలు? అదే, ఆ రోజు వర్షం కురిసిన రోజు రాత్రి. ఓ, ఆ రోజా? నీకు తెలుగు రాదనుకుని నీతో మాట్లాడాను, గుర్తొచ్చిందా? వర్షంలో ఎందుకు తడుస్తావు, గొడుగులోకి రా అన్నారు. అది కాదు, దాని తర్వాత. తర్వాత ఉరిమురిమింది అప్పుడా? కాదు, దాని ముందు. నాకు గుర్తు లేదు, ప్లీజ్. నిద్ర వస్తుంది. ముందు జరిగింది, వెనక జరిగింది, అన్నీ గుర్తున్నాయి. మధ్యలో అసలు విషయం మాత్రం మర్చిపోయింది. ఏంటి? ఏమో, నాకు మాత్రం అదే గుర్తుంది. కాశీగడ్ వాయిస్ లాగుందేంటి?
కాసే కాసే అమ్మా ఏ కాసి ఏమైంది కింద పడ్డట్టు కలొచ్చిందిరా ఏడు చెవులే నువ్వు కింద ఉన్నావు నేను కిందకి ఎలా వచ్చానరా అది అడగడానికే మేము వచ్చాం గుర్తొచ్చింది నాకు యూరిన్కి వచ్చినప్పుడు రెండు అడుగులు ముందుకు నడిచి మూడు అడుగులు పక్కకు నడిస్తే మా ఇంట్లో బాత్రూమ్ వచ్చేది ఆ అలవాటు ప్రకారమే పైన చేశాను పది అడుగులు కింద అన్నారు అది పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యేప్పుడు అయిపోయినట్టుందిరా పోన్లే నువ్వు కింద పడటమే మాకు మంచిదైంది ఏంటి రాత్రి అలారం పెట్టుకోవడం మర్చిపోయాం నీ అరుపు కరెక్ట్ టైంకి మెలుకు వచ్చింది అవతల అర్జెంట్ బ్యాంక్ ఇల్లు గాలు ఒకటే ఏడుస్తుంటే స్వెటర్ వేసుకునే బాగా తప్పింది అన్నాడు నీలాంటాడు రేపు నుంచి నువ్వు కింద పడ్డానికి కూడా టైం దొరకదు తినడా పని పని ఈ రోజు రెస్ట్ తీసుకో టిఫిన్ కి పోయినా డబ్బులు కావాలా ఇక్కడ నా జేబులో పెడితే దొబ్బేస్తావని నీ జేబులో పెట్టాను సేఫ్టీగా నవ్వటం కాదు ముందు వెనక చూసుకుని బస్సులో లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోతాను ఏంట్రా ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు మాట్లాడక ఈ సీన్ లో నీకు డైలాగ్ లేవు ఓన్లీ రియాక్షన్స్ మర్యాదగా మాట్లాడండి మేము మర్యాదగానే నీకు కథ చెప్పాలని వచ్చాం చాలా ఏళ్ల క్రితం 25 సంవత్సరాల వయసున్న యువకుడికి బ్యాంకులో జాబ్ వచ్చి కోణార్కి వెళ్ళాడు అక్కడ ఒక అమాయకుడైన పోస్ట్ మ్యాన్ ఉండేవాడు ఆయనకు అందమైన కూతురుండేది పేరు వసుంధర ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన ఆ యువకుడు ఆ అమ్మాయిని నవ్వించి కవ్వించి మాయమాటలతో వల్లో వేసుకుని కడుపు చేశాడు పెళ్లి కాకుండానే ఆ అమ్మాయి తల్లయింది యాజ్ యూజువల్ గా అబ్బాయి ఎస్కేప్ ద గ్రేట్ ఎస్కేప్ ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా లేదని చెప్పానా ఆ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడెవరో అర్థం కాలేదు కదూ ఎం ధర్మరాజు ఎంఏ జస్ట్ బ్రాంచ్ మేనేజర్ ఈ విషయం మాకెలా తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా ఇప్పుడు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురు మా దగ్గర ఉంది కంగారు పడకో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఇక ముందు చెప్పాల్సి రావచ్చు అందుకని మా ఆర్సీ బుక్ పేపర్స్ మా చేతికిచ్చి పూర్తిలోను శాంక్షన్ చేయకపోతే నీ అక్రమ సంతానం విషయం టీవీలో సీరియల్ గా ప్రసారం చేస్తావని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం ఏంట్రా బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారా వైట్ మెయిల్ మొత్తం డైలాగ్ ఆడి చెప్తే నన్ను కొట్టినట్టి మన అంత చెప్తానండి ఇక నుంచి మీకు ఎలాంటి కన్సెషన్స్ ఉండవు 24 గంటల్లోగా ఇచ్చిన డబ్బు నాకు కట్టకపోయారా మీ డబ్బా కోసం జప్తు చేస్తాను చేపకు వలయడానికి వెళ్ళి చెరువులో పడ్డట్టు ఇలా రివర్స్ అయిపోయిందేట్రా ఏమైనా మనం తొందరపడకుండా ఉండాల్సిందిరా తొందరపడింది మనం కదా ఆడు ఏం పీకెడ్రా ఎక్సైజ్ బాడీ అనుకుంటా అరే పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఆదరించిన దుర్మార్గుడు ఇదే కాదు ఇంకేమైనా చేస్తాడు ఈసారి వేరే విధంగా ట్రై చేద్దాం ఈసారి నువ్వు ఒక్కడమే ట్రై చేయరా బాబు రే ఈ విషయం వాసంతికి చెప్పదు దెబ్బలు తిన్న నేను ఎందుకు చెప్తానరా నువ్వు కూడా చెప్పకూడదు నేను చెప్పేది వినండి నేను తిరిగి వచ్చేస్తాను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ నేను చెప్పినట్లు మీరు గోపి పేరు మీద మహాలక్ష్మి బ్యాంక్ 5 లక్షలు టీటీ పంపండి వాళ్ళు ఆ బ్యాంక్ లో తీసుకున్న లోన్ డబ్బులు నా కోసమే ఖర్చు పెట్టారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు డబ్బు పంపగానే నేనే మీకు ఫోన్ చేస్తాను నా మాట నిలబెట్టుకుంటాను ప్లీజ్ ఏంట్రైడు వీడు వాళ్ళకం చూస్తుంటే ఈడు ఓనర్లాగా మనం కుక్కులాగా ఉన్నాం ఏ కాసి పట్ల పగలే ముందు మొదలు తీసావా మందు కొట్టడానికి కావాల్సింది పగలా రాత్రా అని కాదు డబ్బు పక్కనున్న కాకా హోటల్లో పిండి పిసికి సంపాదించాను కమాన్ రండి కంపెనీ ఇవ్వండి వద్దులే ఏ హెల్త్ పాడైపోతుందనా మందు కొడితే వాసన వస్తుంది ఒరే మందు కొడితే వాసన వచ్చేది మనకు కాదు రా అవతల వాళ్ళకి వస్తుంది పదహా ఫ్రీగా వచ్చింది నాకు లాడ్జీ ఇంకోటి ఉంది తాగండి వాసంతి ఫీల్ అవుతుంది అనుకుంటా ఏ తనని పిలవలేదనా అది కాదు
మీలాంటి చీప్ సెటప్ తో కూర్చున్నందుకు ఫీల్ అవుతున్నావునని. చీప్ సెటప్ ఏం కాదులేవాయ్, కాస్ట్ లిక్కర్ ఓల్డ్ మాంక్ సెట్ శమలంలా ఫీల్ అయిపోకు. వాసంతికి నేను కోక్ ఇచ్చి కూల్ చేసి వస్తానులే. నీ గ్లాస్ నేను ఉంచుతానరా. వద్దులే, నేను నిన్ను నమ్మను. రై జాగ్రత్తగా తీసుకెళ్ళి, గ్లాసులు మారిపోతాయి. ఆ మాత్రం ఎలాగేం కాదు, కుడి చేతిలో కోకు ఎడం చేతిలో మందు, కుడి చేతిలో కోకు ఎడం చేతిలో మందు, కుడి చేతిలో మంది ఎడం చేతిలో కోకు, కుడి చేతిలో మంది ఎడం చేతిలో కోకు, కుడి చేతిలో మంది ఎడం చేతిలో కోకు, కుడి చేతిలో మందు. వాసంతి ఏంటి అక్కడ సందడి? కోక్ పార్టీ, కోక్ పార్టీ. ఏది ఇదిగో తీసుకో. వద్దు. ఏ అలాంటివేంటి, మళ్ళీ ఎప్పుడు తాగుతామో మనం. తీసుకో, తాగే. నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. అది బాబు ఇదేంటిది, అప్పుడే బాటిల్ లో సగం అయిపోయింది. కళ్ళు దబ్బినాయా? సగం ఉంది. చెప్తుంటే వినపట్లేదా సగం అయిపోయిందని? వినపడుతుంటే చెప్పట్లేదా సగం అయిపోయిందని? అక్కడ అరే ఒళ్ళంతా నెప్పులుగా ఉంది, వెళ్ళి పడిపోయి బస్ పైకి వెళ్ళి పడుకోవాలంటే దీన్ని తీసుకెళ్ళు, కిందకి రాకుండా సేఫ్టీగా ఉంటాను. బస్ మీద నేను ఎందుకు పడుకుంటాను? ఏ నేల మీద చాపేసి పడుకుంటాను. అదే బెటర్లే, పైన అడుగునే అలాగే తెల్లారేసరికి కింద ఉంటావు కదా. బస్ మీద చాప దిండు ఉన్నాయి, అవి తెచ్చుకుని నేల మీదే పడుకుంటాను రా. పెచ్చడ.